తన ప్రియురాలు సంఘముపై యేసుక్రీస్తు చూపిన ప్రేమను దేనితో సరిపోల్చగలరు? ఆయన రుణమును ఏమిచ్చి తీర్చగలరు? సిద్ధపరచు ప్రభువా నీ రెండవ రాకడకు. ప్రియతమా షారును పుష్పమా, లోయలో విరిసిన పద్మమా, నీ స్వరం వినబడనీయుమా, నీ ముఖం కనబడనీయుమా, పావురమా పరిమళమా యేసయ్య సంఘమా. ప్రియతమా చారును పుష్పమా, లోయలో విరిసిన పద్మమా. వైభవమంత విడిచెను నీతో సదా కోరెను స్నేహము, తన వైపు నిన్ను ఆకర్షించెను, ముడతేలేకను తన ముందు నిన్ను నిలువా పెట్టుకొనగోరెను, ముడతేలేకను తన ముందు నిన్ను నిలువా పెట్టుకున్న గోరెను. నీ కొరకే తన్ను తాను అప్పగించుకొనెను. ప్రియతమా షారును పుష్పమా, లోయలో విరిసిన పద్మమా. భాగము నీకై అన్ని సమకూర్చెను, నీకోసమే పొందెను గాయము, తన రక్తమంతయు కాచెను, తన రూపానికి నిను మార్చాలని తన సొగసంత కోల్పోయెను, తన రూపానికి నిన్ను మార్చాలని తన సొగసంత కోల్పోయెను. తానుండే లోకమునకు కొనిపోవచ్చును. ప్రియతమా షారును పుష్పమా, లోయలో విరిసిన పద్మమా. తినిపించ మధుర ఫలము నీకై విందు సిద్ధ
సిద్ధపరచెను నీ మీద ఎత్తెను ప్రేమ ధ్వజము తన చింతకు నిన్ను పిలిచెను జల్దరు వృక్షమై చల్లని నీడయై తన కౌగిట్లో నిన్ను దాచెను జల్దరు వృక్షమై చల్లని నీడయై తన కౌగిట్లో నిన్ను దాచెను ఆనంద సాగరములో నిన్నుంచగోరెను ప్రియతమా శారును పుష్పమా లోయలో విరిసిన పద్మమా నీ స్వరం వినబడనీయుమా నీ ముఖం కనబడనీయుమా పావురమా పరిమళమా ఏసయ్య సంఘమా ప్రియతమా శారును పుష్పమా లోయలో విరిసిన పద్మమా